అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి గురించి తెలుసుకుందాం. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ను ఆనుకొని ఉంది. ఈ నగరం సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య అనేది శ్రీరాముని యొక్క చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర మనకు చెప్తోంది. అయోధ్యలో ఎక్కువగా సందర్శించబడే పవిత్ర క్షేత్రాల్లో ఒకటి హనుమాన్ గర్హి లేదా హనుమంతుడి నివాసం. హనుమంతుడికి అంకితం ఇవ్వబడిన ఆలయం ఇది. అయోధ్యలోని ఒక మట్టి దిబ్బపై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని దూరం నుంచి కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. హనుమాన్ గర్హి ఒక కేవ్ టెంపుల్. చదరపు ఆకృతి కలిగిన కోటలాంటి భవనంలో ఇది ఉంది. ఈ భవనంలో వృత్తాకారం కోట బురుజులు నలుమూలలా ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో అంజనాదేవి బాల హనుమంతుణ్ణి తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమ కనిపిస్తుంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా నిర్మాణ పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హనుమాన్ గర్హి నాలుగు వైపులా కోటలాంటి భవనంలో ఉంటుంది. అయోధ్యలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న ఈ ఆలయాన్ని లక్షలాది మంది హిందూ భక్తులు సందర్శిస్తారు. పురాణాల ప్రకారం అయోధ్యను రాక్షసులు మరియు ఇతర దుష్టశక్తుల నుండి రక్షించటానికి హనుమంతుడు ఆలయ గుహలో నివసిస్తున్నాడు అని చెప్తారు. హనుమంతుని తల్లి అంజనీ ఒడిలో కూర్చున్న హనుమంతుని విగ్రహం ఉంటుంది. రామచంద్రస్వామి పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతున్నారు. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఏడాది పొడవునా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. అయోధ్యలో తప్పక చూడవలసిన ఇంకొక ప్రదేశం గుప్తర్ ఘాట్. ఈ ప్రదేశంలో రాముడు సరయూ నది నీటిలో మునిగిపోయిన ప్రదేశమని చెప్తారు. ఇక్కడ నుంచి శ్రీరాముడు స్వర్గానికి వెళ్లారని చెప్తారు. కాబట్టి ఈ ఘాట్ యొక్క నీరు హిందూ మతంలో పవిత్రంగా పరిగణించబడుతోంది. భక్తులు తమ పాపాలను జీవిత కష్టాలను వదిలించుకోవడానికి ఈ పవిత్ర నీటిలో స్నానం చేస్తారు. అయోధ్యలో ఉన్న హనుమాన్ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.